తెలంగాణలో 10th పేపర్ లీకేజీ కేసు హిట్ కొట్టిస్తోంది. ఇప్పుడు ఈ వ్యవహారం పొలిటికల్ టర్న్ తీసుకుంది. నిన్న ఎగ్జామ్ సెంటర్ నుంచి పేపర్ను వాట్సాప్లో సర్క్యులేట్ చేసిన నిందితుడు ఆ పేపర్ను తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా ఫార్వర్డ్ చేశాడు. దీంతో ఈ వ్యవహారంలో బండి సంజయ్ కుట్ర ఉందంటూ పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారు. నిన్న రాత్రి 1 గంటకు ఆయన ఇంటికి వెళ్లిన పోలీసులు బలవంతంగా సంజయ్ని అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఒక్కసారిగా ఈ విషయం సంచలనంగా మారింది. ఉదయాన్నే ఈ విషయాన్ని మాట్లాడేందుకు పార్టీ ఆఫీస్కు వెళ్తున్న దుబ్బాక్ ఎమ్మెల్యే రఘునందన్ రావు, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ను కూడా పోలీసులు ప్రివెంటివ్గా అరెస్ట్ చేశారు. దీంతో ఈ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ప్రస్తుతం బొమ్మల రామారం పిఎస్ నుంచి బండి సంజయ్ని వరంగల్ తరలిస్తున్నారు. ఏ కోర్టులో సంజయ్ని హాజరుపరుస్తారనే విషయంలో పోలీసులు ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ఇటు బీజేపీ నేతలు ఈ విషయంలో హైకోర్టును ఆశ్రయించారు. కారణం చెప్పకుండా బండి సంజయ్ని అరెస్ట్ చేశారని, ఎక్కడ ఉన్నాడో కూడా చెప్పలేదంటూ హేబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. అటు బొమ్మల రామారం పిఎస్ ముందు బీజేపీ కార్యకర్తలు భారీ ఆందోళన కార్యక్రమాన్ని జరిపారు. వెంటనే సంజయ్ని విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నేతలే పేపర్ లీక్ చేయించి ఆ తప్పును బీజేపీ మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆరోపించారు. ఇటు బీఆర్ఎస్ మాత్రం బీజేపీని దోషిగా చూపిస్తోంది. ఇప్పుడు పేపర్ లీక్ కు పాల్పడ్డ ప్రశాంత్ కు గతంలో టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులు నిందితులు రాజశేఖర్ రెడ్డికి బీజేపీ పెద్దలతో సంబంధాలు ఉన్నాయంటూ ఫోటోలు చూపిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. తెలంగాణ ప్రజల్లో అభద్రతాభావం కల్పించేందుకు, బీఆర్ఎస్ ప్రభుత్వం మీద నమ్మకం పోగొట్టేలా చేసేందుకే ఇలాంటి పనులు చేస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. పేపర్ లీక్ అయినా మాస్ కాపీయింగ్ జరిగిన ఆ విషయం పోలీసుల కంటే ముందు బీజేపీ నేతలకు ఎలా తెలుస్తుందంటూ క్వశ్చన్ చేస్తున్నారు. వాళ్ల ప్రమేయం ఉంది కాబట్టి అందరికంటే ముందు వాళ్ళకే లీకేజీల గురించి తెలుస్తుందని అంటున్నారు. ఇటు బీజేపీ నేతలు మాత్రం ఈ విషయంలో కేసీఆర్ ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు. తప్పు ఉందనిపిస్తే నోటీసులు ఇచ్చి విచారణకు పిలవాలి, కానీ ఎలాంటి నోటీసులు లేకుండా విచారణ జరపకుండా ఎలా కుట్ర కేసు బుక్ చేసి అరెస్ట్ చేశారంటూ క్వశ్చన్ చేస్తున్నారు. బీజేపీతో మాట్లాడిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ కేసులో అరెస్ట్ చేశారో డీజీపీకే తెలియకపోతే పోలీసులు ఎందుకు ఉన్నట్టంటూ ఫైర్ అయ్యారు. బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోమ్ వీర్రాజు కూడా బండి సంజయ్ అరెస్టును ఖండించారు. కేసీఆర్ ప్రభుత్వం చేసే తాటాకు చప్పళ్లకు బీజేపీ భయపడుతున్నారు. పేపర్ లీకేజీ వ్యవహారంలో కొనసాగుతున్న ఈ అరెస్టుల వ్యవహారం తెలంగాణలో మరిన్ని ఉద్రిక్తతలకు దారితీసే ప్రమాదం ఉంది.